బ్యాడ్ టైం నడుస్తుంటే ఎలా ఉంటుందో ఆయన విషయంలోనే తెలుస్తోంది. ఏవేవో లెక్కలతో కాంగ్రెస్కు దూరమై టీఆర్ఎస్ పంచను చేరారు కౌశిక్ రెడ్డి. హుజూరాబాద్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేద్దామని అనుకుంటే అంత సీన్ లేకుండా పోయింది ఆయనకి. గుడ్డిలో మిల్లలా సీఎం కేసీఆర్ హామీతో ఎమ్మెల్సీ పదవి అన్నా దక్కుతుంది అనుకున్నారు. అయితే అది కూడా అందని ద్రాక్షలా మారుతోందట కౌశిక్ రెడ్డికి. అంటే తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు ఆయన పొలిటికల్ కెరీర్ ఎటూ కాకుండా పోతుందా? అసలు కౌశిక్ రెడ్డి నామినేటెడ్ పదవికి అడ్డుపడుతోందెవరు? పాడి కౌశిక్ రెడ్డి మొన్నటి వరకు హుజూరాబాద్ నియోజకవర్గానికి, కరీంనగర్ జిల్లాకి మాత్రమే సుపరిచితమైన పేరిది. కాంగ్రెస్లో ఉంటూ గత ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి మాజీ మంత్రి ఈటెల రాజేందర్పై పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన నాయకుడు. అలాంటైనా ఇప్పుడు ఒక్క ఫోన్ కాల్ రికార్డింగ్ లీక్తో తెలుగు రాష్ట్రాల్లో తెగ ఫేమస్ అయిపోయారు. ఈటెల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్కు ఉప ఎన్నిక అనివార్యమైపోయింది. సరిగ్గా దాన్ని క్యాష్ చేసుకుందామనుకున్న కౌశిక్ రెడ్డి తనదైన స్టైల్లో స్కెచ్ గీసేసుకున్నారు. కాంగ్రెస్లో ఉంటూనే టీఆర్ఎస్లో ఈటెల ఖాళీ చేసిన టికెట్ తనకు కన్ఫర్మ్ అయిపోయినట్లు ఫోన్లో బేరసారాలు మొదలుపెట్టేశాడు. ఆయన లక్కేంటో కానీ ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ లీక్ అయిపోయి రచ్చ అయిపోయింది. దాంతో కాంగ్రెస్ కౌశిక్ రెడ్డిని సంజాయిషి అడగటం, ఆయన కాంగ్రెస్కు హడావుడిగా రాజీనామా చేయటం చకచకా జరిగిపోయాయి. ఇక టీఆర్ఎస్లో చేరిపోయి హుజూరాబాద్ టికెట్ డిక్లేర్ చేయించుకోవటమే ఆలస్యం అనుకున్నారు. అయితే ఫోన్ ఎపిసోడ్తో గులాబీ టికెట్తో ఆయన పోటీ చేయటం కుదరకుండా పోయింది. ఆ క్రమంలో తెగ డైలమాల పడ్డ కౌశిక్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. స్వయంగా గులాబీ కండువా కప్పి కౌశిక్ని పార్టీలో చేర్చుకున్న ఆయన గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో ప్రత్యక్ష ఎన్నికల్లో ఈటెలపై పోటీ ఆలోచనను విరమించుకున్న కౌశిక్ రెడ్డి శాసన మండలికి వెళ్ళటానికి మెంటల్గా ఫిక్స్ అయిపోయారు. కౌశిక్ రెడ్డిని గవర్నర్ ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం లాంఛనమే అనుకున్నారందరూ. అయితే దాదాపు 6 వారాలు అవుతున్నా కౌశిక్ రెడ్డి ఫైల్పై గవర్నర్ తమిళసై స్పందించలేదు. గతంలో గోరేటి వెంకన్న ఫైల్కు వెంటనే ఆమోదం తెలిపిన గవర్నర్ ఇప్పుడు వెయిట్ అండ్ సీ అన్నట్లు వ్యవహరిస్తుండటంతో కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి కథ కంచుకేనా అన్న అనుమానాలు సహజంగానే వ్యక్తమవుతున్నాయి. కౌశిక్ రెడ్డిపై గతంలో నమోదైన కేసులు, రాజకీయ పార్టీల ఫిర్యాదుల నేపథ్యంలో ఆ ఫైల్ను గవర్నర్ తమిళసై పక్కన పెట్టినట్లు చెబుతున్నారు. గతంలో గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీగా గోరేటి వెంకన్నను నియమించిన ఫైల్ రాజ్భవన్కు అలా వెళ్ళి ఆమోదంతో ఇలా వచ్చింది. కానీ కౌశిక్ రెడ్డి విషయంలో మాత్రం అలా జరగలేదు. తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తర్వాత ఫైల్ గవర్నర్కు చేరి దాదాపు 6 వారాలు అవుతోంది. అయినా ఇప్పటి వరకు అది తిరిగి రాలేదు. దీంతో అసలు ఈ ఫైలు వస్తుందా రాదా అన్న టెన్షన్లో టీఆర్ఎస్ నేతలు, కౌశిక్ రెడ్డి ఉన్నారంట. సహజంగా గవర్నర్ కోటా, ఎమ్మెల్సీ నామినేషన్లలో వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని, ప్రజాసేవలో ఉన్నవారిని మాత్రమే ఎంపిక చేస్తుంటారు. అయితే ఈ సంప్రదాయాలు ఎప్పుడో పక్కన పెట్టేసి వివిధ రంగాలకు చెందిన నిపుణులకు ఇవ్వాల్సిన ఈ సీట్లను కూడా రాజకీయ సర్దుబాటులో భాగంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న వారికి కట్టబెడుతున్నారు. ఇప్పుడు ఈ పొలిటికల్ సంప్రదాయం ఇప్పుడు కొత్తగా ప్రారంభమైంది కాకపోయినా మరీ వివాదాస్పదలైన వారి విషయంలో మాత్రం రాజ్భవన్కు ఫిర్యాదులు కూడా చేరుతుంటాయి. అసలు కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరిన రోజుల వ్యవధిలోనే గవర్నర్ కోటా, ఎమ్మెల్సీకి సిఫార్సు చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువెత్తాయి. ఆ క్రమంలో కౌశిక్ రెడ్డి ఫైల్ ఇప్పుడు పెండింగ్లో పడిందంట. ఒకవేళ గవర్నర్ ఆ ఫైలు ఒకసారి తిప్పి పంపాక ప్రభుత్వం మళ్ళీ క్యాబినెట్ ఆమోదంతో గవర్నర్ కు తిరిగి ఫైల్ పంపిస్తే అది ఖచ్చితంగా ఆమోదించాల్సిందే. అయితే దీనిపై నిర్ణయం తీసుకోకుండా ఎంత కాలమైనా ఉండొచ్చని అధికార వర్గాల సమాచారం. గవర్నర్ ఇలాంటి ఫైళ్లపై నిర్ణయం తీసుకోవడానికి నిర్దిష్ట సమయం అంటూ ఏమీ లేదు. ఆ క్రమంలో తెలంగాణ గవర్నర్ కూడా ఈ ఫైల్ను పక్కన పెట్టేసినట్లే కనిపిస్తుందనే అభిప్రాయం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో గట్టిగా వినపడుతోంది. ఇప్పుడు తాజాగా గవర్నర్ తమిళసై ఆ ఫైల్ గురించి చేసిన వ్యాఖ్యలు ఆ వాదనకి బలం చేకూరుస్తున్నాయి. 6 వారాలు గడుస్తున్న కౌశిక్ రెడ్డి నియామకానికి ఆమోదం తెలకపోవడంతో పాటు గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. సేవారంగం కోటాలో రాజకీయ నేత కౌశిక్ రెడ్డి పేరును ప్రతిపాదించడంపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి నియామకానికి సంబంధించి మంత్రివర్గం సిఫార్సును మరింత అధ్యయనం చేయాల్సి ఉందని గవర్నర్ వ్యాఖ్యానించడంతో ఆయన నియామకంపై నీలినీడలు వ్యాపించాయి. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేస్తూ గవర్నర్కు పంపడంతో ఇక అధికారిక ప్రకటనే తరువాయని అందరూ భావించారు. ఇప్పటికే కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా పిలుచుకుంటున్నారు. అయితే తాజాగా రాజభవన్లో గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవికి సేవారంగంలో కోటాలో సిఫార్సు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సేవకు సంబంధం లేని రంగాలకు చెందిన వారిని ఆ కోటాలో ఎమ్మెల్సీగా సిఫార్సు చేయటం సరైంది కాదని గవర్నర్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనపై ఆలోచించాల్సి ఉందని తమిళసై అంటున్నారు. దీంతో కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కడంపై సర్వత్రా అనుమానాలు తలెత్తుతున్నాయి. అదను చూసి కేసీఆర్ సర్కారుకు గవర్నర్ గట్టి షాక్ ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక్కడ గవర్నర్ ఆ ఫైల్ను పెండింగ్లో పెట్టడం వెనుక మరో వాదన కూడా వినిపిస్తోంది. కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్లో చేరగానే ఎమ్మెల్సీ పదవికి సిఫార్సు చేయడంపై హుజరాబాద్ పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైందట. అలాంటి సమయంలో కౌశిక్కు పదవి ఖరారైతే ఉప ఎన్నికల్లో డ్యామేజ్ తప్పదని గులాబీ పార్టీ భావిస్తోందట. అందుకే ప్రభుత్వ పెద్దల సూచన మేరకే గవర్నర్ కౌశిక్ రెడ్డి నియామకాన్ని పెండింగ్లో పెట్టారంటున్నారు. సరే, వాస్తవం ఏదైనా ప్రస్తుతానికి మాత్రం కౌశిక్ రెడ్డి బ్యాడ్ టైం నడుస్తున్నట్లే కనిపిస్తోంది.